కావలి నియోజకవర్గంలోని బహుజనుల అందరి తరపున బీఎస్పీ పార్టీ తరపున తాను పోటీ చేస్తానని ఏపీ అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు సాల్మన్ రాజు వెల్లడించారు. అల్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొంతకాలంగా నుండి పసుపురేటి సుధాకర్ తో ప్రయాణం చేస్తానని, కానీ ఇటీవల కాలంలో మా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మరియు ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ ఎస్సీ ఎస్టీ బహుజనుల ఓట్లు కావలి నియోజకవర్గంలో సుమారు 58,000 ఓట్లు ఉన్నాయని, మన ఓటు మనమే వేసుకుందామని నినాదంతో కావలి నియోజకవర్గం నుంచి నన్ను బీఎస్పీ పార్టీ తరపున కానీ స్వతంత్ర అభ్యర్థిగా కానీ పోటీ చేయమని తెలపమన్నారు. గత కొంతకాలం నుంచి మన బహుజన సోదరుడు శ్రీ పసుపులేటి సుధాకర్ గారితో కలిసి ప్రయాణం చేశాము. కానీ ఇటీవల మా అంబేద్కర్ యువజన సంఘం కొంతమంది సభ్యులు కూడా, కంటి రాష్ట్ర నాయకులు కూడా మనం స్వతంత్రంగా పోటీ చేసి దానికి కావాలని నియోజకవర్గం ఊరు ఎస్సీ క్యాండిడేట్ పోటీ చేయటం లేదు. కాబట్టి మీరు పక్కకు తప్పుకొని మీరు మన అంబేద్కర్ సంఘం వైపు నుంచి కానీ లేదా బిఎస్పి నుంచి కానీ మీకు పోటీ చేస్తే ఈ నియోజకవర్గంలో 58,400 మంది ఎస్సీ సోదరులు, అదేవిధంగా 62,000 మంది ఎస్టీ సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్పి మేము ముందుగా ఈ వారం రోజుల్లో తిరగాల్సిన మండలం, తిరగాల్సిన ఊరు, గ్రామాలు కూడా అందరినీ కలుసుకోవడం జరిగింది. కాబట్టి మేము సొంతగా నిర్ణయం తీసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కావాలి నియోజకవర్గం తరఫున బహుజనుల అందరి తరఫున పోటీ చేయాలని మేమంతా నిర్ణయించుకున్నాము. వాళ్ళలో ముఖ్యంగా అందరు కలిసి నన్ను ఎన్నుకొని మీరు పోటీ చేయండి అని నన్ను ఒత్తిడి చేశారు. కాబట్టి అందుకని నేను బయటికి రావడం జరిగింది.